అనుమతులు ఒక చోట, క్లాసులు నడిచేది మాత్రం మరొక చోట. అధికారులు తనిఖీలకు వచ్చినా పర్వాలేదు. ఒక్కరోజు స్కూల్ను అద్దెకు తీసుకుని కాలేజీగా చూపించి క్లాసులు పెట్టి నోళ్లు మూయిస్తారు. కాదంటే రాజకీయ ఒత్తిళ్లతో దారికి తెచ్చుకుంటారు. కాసులు కాలేజీకి, కష్టాలు విద్యార్థులకు. ఇది శ్రీకాకుళం జిల్లా వంకర మండలంలోని ఒక ప్రైవేట్ కాలేజ్ నిర్వాకం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కాలేజీ శ్రీ సత్య డిగ్రీ కాలేజీ. శ్రీకాకుళం జిల్లా వంగర మండల కేంద్రంలో గల ఈ కాలేజీ వన్ డే డిగ్రీ కాలేజ్. వన్ డే మ్యాచ్ లా వన్ డే కాలేజీ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే. వీరు కాలేజీకి అనుమతి పొందింది వంగర్లోనే, కానీ కాలేజీ నడుపుతున్నది మాత్రం రాజాంలోని సత్య కాంప్లెక్స్ లో. అధికారులు తనిఖీలకు వచ్చిన రోజు వంగర్లోని వేక్ మాస్టర్ మైండ్ స్కూల్ ను ఒకరోజుకు అతికి తీసుకుంటారు. ఇదే శ్రీ సత్య డిగ్రీ కాలేజీ అని వారికి చూపిస్తారు. అప్పటికప్పుడు రికార్డులు సృష్టించి అధికారులను, కమిటీ సభ్యులను బురిడి కొట్టిస్తారు. వింటే డబ్బులతో మేనేజ్ చేస్తారు, లేదంటే మాకు రాజకీయ నాయకులు తెలుసు, మంత్రులు తెలుసు అంటూ ఏదోలా పనికాని చేస్తారు. ఆ తర్వాత యథావిధిగా తమ మకామును రాజాంకు మారుస్తారు. రాజకీయ పలుకుబడి ఉందన్న ధీమాతోనో లేక తనిఖీ అధికారులను లోబర్చుకోవచ్చనే తెగింపో తెలియదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నడుపుతున్నారు. ఇదేదో ఈ మధ్య జరుగుతున్న తతంగం కాదు, గత 5 ఏళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించే ప్రతి మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని వీరు ఈ తరహా వ్యాపారానికి దిగారు. ఉన్నత విద్యామండలి ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా కాలేజీని రాజాంలో నడపడమే కాకుండా అనుమతి లేని కోర్సులకు కూడా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాత విద్యార్థులను బెదిరించి అనుమతి పొందిన గ్రూపుల్లోకి మార్చుతున్నారు. వీరి మాటలు నమ్మి కాలేజీలో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంగర్ నుండి రాజాంకు సుమారు 30 కిలోమీటర్లు ఉండటంతో రాను పోను 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. డిగ్రీ కాలేజ్ ఉన్నదని వంగర్లో రిజిస్ట్రేషన్ మొత్తం అయింది, కాకపోతే ఇక్కడ కాలేజ్ లేకపోవడము మేము చాలా దూరం నుండి 60-70 కిలోమీటర్ల నుండి వస్తాము. మాకు చదువు చాలా సమస్యగా ఉంది. మాకు ఇక్కడ సత్య కాలేజ్ వంగర్లో రిజిస్ట్రేషన్ అయింది, కానీ మాకు గత 3 సంవత్సరాలుగా వంగర్లో చదువుకుని మేము రాజం వచ్చి చదువుకుంటున్నాము. ఇక్కడ రాజంలోనే నడుపుతున్నారు సత్య కాలేజ్. 5 ఏళ్లుగా ఇదే తరహా దందా కొనసాగిస్తున్న సత్య కాలేజీ యాజమాన్యం ఇప్పుడు మళ్లీ కొత్త గ్రూపుల అనుమతి కోసం ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేసుకుంది. ఆ మేరకు కాలేజీ తనిఖీలకు వచ్చిన ఉన్నత విద్యామండలి కమిటీని తప్పుదోవ పట్టించేలా వంగర్లోని వివేక్ మాస్టర్ మైండ్ స్కూల్ ఒకరోజు అద్దెకి తీసుకున్నారు. ఆ తర్వాత కమిటీ సభ్యుల్ని మడ్డవలస రిజర్వాయర్ దగ్గరికి తీసుకెళ్లి డబ్బులు ముఠ చెప్పి వంగర్లోనే కాలేజీ నడుపుతున్నట్లు ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్పెషల్ క్లాసుల పేరుతో తమ కాలేజీని శ్రీ సత్య యాజమాన్యం తీసుకుందని చెప్తున్నారు మాస్టర్ మైండ్స్ స్కూల్ నిర్వాహకులు. అక్రమాల విషయం తమకు తెలియదంటున్నారు. వివేక్ మాస్టర్ మైండ్ స్కూల్ సార్, మాది గత లాస్ట్ 6 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. సత్య డిగ్రీ కాలేజ్ వచ్చి మాకు ఇక్కడ మండలంకి సంబంధించిన కాలేజ్ ఇది. ఈ విధంగా మేము చేస్తున్నాము. మా ప్రెసెంట్ రూమ్స్ వాంటింగ్ వచ్చి అంటే బ్యాండరీ కట్టుకుంటే ఇది స్కూల్ మాత్రమే కా, వాళ్ళ కాలేజీ అని చెప్తే చెప్పొచ్చాం, కానీ ఇది మా స్కూలే సార్. ప్రూఫ్లు కావాలంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 5 ఏళ్లుగా కాలేజీని నడుపుతున్నా ఇంతవరకు యూనివర్సిటీ అధికారులు దృష్టి సారించకపోవడం, తీరా ఫిర్యాదు వస్తే ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పడం అనుమానాలు రేపుతోంది. అది ఏ కాలేజ్ కావండి, ఏ కాలేజ్ అయినా నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇమీడియట్గా దాని పట్ల మేము శ్రద్ధ వహించి నిబంధనలకి అనుకూలంగా, నిబంధనలకి కట్టుబడి ఆ సంస్థను ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాము. అనుమతులకు విరుద్ధంగా కాలేజీని నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయటమే కాకుండా యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్న శ్రీ సత్య డిగ్రీ కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.